హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మరి నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఈరోజు రెసిపీ ఏంటి అనేది మీకు అర్థమైపోయింది కదా. సో ఇవైతే ఇడ్లీ పిండితో చేసుకునే బజ్జీలు అన్నమాట. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మైదా పిండితో చేసుకునే బజ్జీతో పోల్చుకుంటే ఇవి కొంచెం హెల్తీయే కదండి. సో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్ స్టార్ట్. సో దీనికోసం ముందుగా ఇలా ఒక 2.5 కప్పుల రుబ్బుకున్న ఇది ఇడ్లీ పిండి అన్నమాట. ఇది అప్పుడే రుబ్బుకున్న ఇడ్లీ పిండి అండి. సో ఇందులో మనకి ఇంకొంచెం టేస్టీగా బాగా రావడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా అండ్ అలాగే బియ్యం పిండి కలిపి 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. దాంతోపాటుగా 1 టీ స్పూన్ జీలకర్ర వేసాను అండ్ అలాగే 1/2 టీ స్పూన్ వాము వేసుకుంటున్నానండి. వాము అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అండ్ అలాగే మనకి అరుగుదలకి చాలా మంచిది అన్నమాట. సో దీంట్లో మనకి ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నా. ఒక ఆనియన్ని వేసుకున్నాను అండ్ అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నానండి అండ్ అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. సో బ్యాటర్ అనేది ఎలా ఉండాలో చూస్తున్నారు కదా ఇక్కడ, అలా ఉండాలన్నమాట. సో మనం ఇట్లా బ్యాటర్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. మీకు అర్థమవుతుంది కదా, మనం బ్యాటరు బజ్జీ ఫామ్లో వేయంగానే ఇట్లా మంచిగా బబుల్స్ రావాలి, అంటే ఆయిల్ హీట్గా ఉండాలన్నమాట, బాగా కొంచెం ఎక్కువ హీట్లో ఉండాలి. సో ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఎన్ని కావాలంటే అన్ని బాగుండాలి, అంటే మనకి పట్టే అంతా వేసుకోవాలన్నమాట. కొంచెం గ్యాప్స్ అనేవి ఉండాలి, ఎందుకంటే అవి ఫ్రీగా మనకి ఫ్రై అవ్వాలి కదా, అందుకని చెప్పేసి. సో ఇక్కడ చూసారు కదా, మనకి అడుగు నుంచి స్లోగా కదుపుకోవాలండి. వేసిన వెమ్మటనే అయితే కదపొద్దు, ఎందుకంటే బజ్జీ విరిగిపోయి నూనె ఎక్కువ పీల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా వేసిన ఒక 1 మినిట్ 2 మినిట్స్ తర్వాత మనకి ఇవి కొంచెం చూసారా కింద స్లోగా ఇలా కదుపుతూ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తాయండి. అలా వచ్చేస్తే మనకి ఆ కింద సైడ్ అనేది ఫ్రై అయినట్టు అర్థం. సో ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీన్ని స్లోగా మనం టర్న్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో చూసారా అండి, నేను ఇవాళ నెక్స్ట్ అదర్ సైడ్కి టర్న్ చేశాను. సో ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇంత మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోతాయండి. సో చాలా ఈజీ అన్నమాట ఇవి చేసుకోవడం అనేది. ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే వెంటనే మీరు ఈ చూసిన రెసిపీ వెంటనే ట్రై చేయండి. సో నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది నాతో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ బజ్జీ ఏంటంటే టమాటో చట్నీతో సర్వ్ చేయండి, చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. టమాటో చట్నీ లేదా చిక్కగా ఉన్న పల్లి చట్నీ అండి, చాలా చిక్కగా ఉండాలన్నమాట. సో సూపర్ టేస్టీగా ఉంటాయి. సో మీకు ఇక్కడ ఈ బజ్జీలు ఎంత ఆయిల్ తీసుకుంది అనేది కూడా నేను చూపిస్తాను చూడండి. ఆయిల్ అయితే చాలా తక్కువ అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట, ఎక్కువ అసలు ఆయిల్ అయితే పీల్చలేదు. సో మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా, సో చాలా తక్కువ ఆయిలే తీసుకుంది. డీప్ ఫ్రై చేసిందైనా కూడా మనకి లెస్ ఆయిల్తో. సో ఈజీగా ఇలాంటి మంచి రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సో తిరిగి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి నేను మీ సుధా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.